హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరికి జై గణేష. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది స్నేక్ ది వెల్డింగ్ వర్క్ అనమాట. ఇది అక్కడికి ఎందుకు తీసుకెళ్ళలేదంటే ఇక్కడ నుంచి ఇక్కడికే పైకి లిఫ్ట్ చేస్తారంట, సో అందుకని అది అక్కడే ఉంది. అండ్ ఇక్కడ వర్క్ జరుగుతుంది కదా, అది ఖైరతాబాద్ బడా గణేష్ ది మేకింగ్ వీడియో అనమాట. మొత్తం గణేషుడికి సంబంధించిన వెల్డింగ్ వర్క్ అయితే నడుస్తుంది ప్రజెంట్గా. అండ్ వారు కర్రలు యూజ్ చేస్తున్నారనమాట, తడకలు కర్రలు అవన్నీ ఒకదాని ఒకటి పెట్టుకొని వాళ్ళు యూజ్ చేస్తున్నారనమాట వెల్డింగ్ చేసుకోవడానికి. అండ్ ప్రస్తుతానికి అయితే పైన జరుగుతుంది, హ్యాండ్ ప్లేస్ ఉంటుంది కదా అక్కడైతే వర్క్ జరుగుతుంది బాడీ పెట్టే దగ్గర. అండ్ ఆల్రెడీ చూపించిన కదా, హ్యాండ్స్ అన్నీ తీసుకెళ్ళి పైన అట్లా తాడుతో కట్టేసినారు కదా చేతులన్నిటినీ కూడా, సో ఇప్పుడు అవన్నిటిని కూడా దగ్గరికి చేసి జాయిన్ చేస్తున్నారు అనమాట. అంతేకాదు జాయిన్ చేసిన తర్వాత దాంట్లో ఇంకా కొన్ని యాంగులర్స్ అయితే పెడుతున్నారు, ఇంకా కొన్ని యాంగులర్స్ని పెట్టి అది కూడా వెల్డింగ్ వర్క్ అయితే చేస్తున్నారనమాట. బాడీ ఉంటుంది కడుపు ఉంటుంది కదా, కడుపు దగ్గర అయితే వెల్డింగ్ వర్క్ చేస్తున్నారు. అండ్ కిందకి వెళ్ళి వ్యూ చూసుకుంటేనైతే ఇదన్నమాట. సో కింద కూడా వెల్డింగ్ వర్క్ చేయలేదు, జస్ట్ అట్లా ఫిగర్ అట్లా పెట్టింది అంతే, వెల్డింగ్ వర్క్ అయితే కాలేదు. కాళ్ళ దగ్గర కింద పీఠం అని చెప్పిన కదా, పీఠం దగ్గర బాక్స్ టైప్లో కనిపిస్తుంది అనమాట, డబ్బా షేప్లో ఉంది. దాని లోపలికైతే ఒక యాంగులర్ని పెద్ద రాడ్ లాగా ఉంది కదా, దాన్ని అయితే అందులో పెట్టిరనమాట. అండ్ ఇక్కడ దాని ముందలనే చూసుకుంటే కొన్ని కర్రలు కొన్ని యాంగులర్లు సీక్లు అయితే ఉన్నాయన్నమాట. వర్క్ అయితే పైననే జరుగుతుంది, కింద అయితే ఇప్పుడు ఏం లేదు. ఒకవేళ కింద జరిగితే నేను చూపిస్తుంటే, కింద వర్క్ అయితే జరగట్లేదు, మొత్తం కూడా పైననే జరుగుతుంది అనమాట. పైన మొత్తం వ్యూ చూపించడానికి అయితే దూరం వెళ్తున్నా. ఇప్పుడు ఈవినింగ్ టైం కదా, చూడడానికి చాలా మంది అయితే వచ్చారు అనమాట, దూరం దూరం నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. సో చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఎక్కువ రాడ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటే వాళ్ళు కట్ చేశారనమాట ఫైర్, దాంతో మంటతో కట్ చేస్తే అది మంటలు అట్లా వస్తాయి, ఎక్కువ మంటలు వస్తాయన్నమాట. అండ్ వెల్డింగ్ వర్క్ చేస్తే అంత మంటలు అయితే కనిపించదు, ఓకేనా. అండ్ పైన కనిపిస్తుంది కదా, ఇది తలకాయ అన్నమాట. సో ప్రజెంట్గా చూడండి, మన బాడీ బొజ్జ భాగం ఉంటుంది కదా, బొజ్జ భాగం దగ్గర యాంగులర్స్ని అయితే ఫిక్స్ చేస్తున్నారనమాట. అండ్ నేను ఈవినింగ్ అయితే లైవ్ పెట్టిన, దాంట్లో చాలామంది నాకు చాలా సపోర్ట్ చేసిర్రు, చాలా కమెంట్స్ చేసిర్రు, సో వాళ్ళందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్. అండ్ ఇప్పుడు కూడా చూసే వాళ్ళకి కూడా సో చాలా థ్యాంక్స్, నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ చూడడమే కాదు లైక్ చేస్తున్నారు, కమెంట్ కూడా చేస్తున్నారు. సో కొత్తగా చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ అందరికీ కూడా. అండ్ నా వీడియోస్ కనుక మీకు కనిపించకపోతే నా ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి, దాంట్లో ప్లేలిస్ట్ ఉంటుంది, ఖైరతాబాద్ బడా గణేష్ 2023 అనే ప్లేలిస్ట్ ఉంటుంది. దాంట్లో ఈ సంవత్సరం పెట్టే గణేషుడికి సంబంధించిన వర్క్ అప్డేట్స్ అయితే ఉంటాయన్నమాట, ఏ రోజు ఏ వర్క్ చేసిరు అనేది షార్ట్స్ రూపంలో కానీ వీడియో రూపంలో కానీ నేను పోస్ట్ చేసిన. సో ప్రతి ఒక్కటి చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నచ్చితే కమెంట్ కూడా చేయండి, ఓకేనా. అండ్ థ్యాంక్స్ అందరికీ కూడా, చాలా 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 థ్యాంక్స్. అండ్ అందరికీ కూడా ఏమంటారు అందరికీ చెప్తున్నా చూడండి, డైలీ ఈవినింగ్ లైవ్ పెట్టడానికి అయితే నేను ట్రై చేస్తాను. సో ప్లీజ్ ఈవినింగ్ నా వీడియోస్ అయితే చూడండి, లైవ్గా చూడండి. అండ్ చూసే వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్, చాలా సపోర్ట్ చేస్తున్నారు, అండ్ చెప్తున్నారు కూడా ఎక్కడెక్కడ నుంచి అనేసి కూడా చెప్తున్నారు అనమాట. చాలా డిస్ట్రిక్ట్స్ అయితే చెప్పారు నాకు, నంద్యాల, కరీంనగర్, చాలా డిస్ట్రిక్ట్స్ నుంచి, డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి అయితే చూస్తున్నారు. సో నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. సో మీరు అక్కడ నుంచి చూస్తున్నారు అంటే అంత దూరం వెళ్తుందా నా వీడియో అనే డౌట్ నాకే వచ్చి, చూస్తున్నా అని చెప్పేవారికి హ్యాపీ అయితే అనిపిస్తుంది అనమాట. అండ్ థ్యాంక్స్ అందరికీ కూడా, కమెంట్ చేసే వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. అండ్ ఇక్కడ మొత్తం అయితే వెల్డింగ్ వర్కే జరుగుతుంది, అది కూడా కొత్త
కొంచెం మెజర్మెంట్స్ తోని వెల్డింగ్ జరుగుతుందన్నమాట వాళ్ళ బాడీ లోపల పెట్టడానికి ఎంత సైజ్ ఉండాలి అన్న యాంగులర్ ని కట్ చేసుకొని ఆ తర్వాత దాని లోపల పెట్టి వెల్డింగ్ వర్క్ అయితే చేస్తున్నారు అన్నమాట బాడీ లోపల గాని చేయి లోపల గాని అట్లా పెట్టి చేస్తున్నారు అన్నమాట సో మొత్తానికి మట్టి గణపతి కదా దాని కోసం స్ట్రాంగ్ ఉండడం కోసమే అన్నమాట ఎక్కువ వెల్డింగ్ వర్క్ అయితే చేయాల్సి వస్తుంది వీళ్ళకి అండ్ నేను ఆల్రెడీ చూపించిన విధంగానే పాములు అయితే 7 పాములు ఉన్నాయి అన్నమాట అండ్ పైన చూసుకుంటే కార్పెంటర్స్ పని అయితే ఇలా ఆల్మోస్ట్ పై దాకానే పెట్టేసినారు అన్నమాట లాస్ట్ వరకు అయితే కనిపిస్తుంది పై వరకు గోవా కట్టలు అయితే పెట్టేసినారు ఇంకొక అప్డేట్ ఏంటంటే మన గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళ దగ్గర ఒక బ్యానర్ అయితే ఉందన్నమాట ఆ బ్యానర్ దేనికి సంబంధించింది అంటే మన డిస్ట్రిక్ట్ ములుగు డిస్ట్రిక్ట్ ఉంది కదా సో అక్కడ వాటర్ ఎక్కువ వచ్చేసినాయి అన్నమాట మొన్న వర్షాల కారణంగా సో వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేద్దామని చెప్పేసి ఒక బ్యానర్ అయితే పెట్టారు ఇక్కడ సో ఏ గల్లీ చూసినా వాటర్ అయితే ఫుల్ కనిపిస్తున్నాయి ఈ బ్యానర్లో సో వాళ్ళకి హెల్ప్ చేయాలనుకునే వాళ్ళు హెల్ప్ చేయొచ్చు సో రైస్ దాల్ గ్రెయిన్స్ క్లోత్స్ యూజ్ చేసిన క్లోత్స్ కానీ బ్లాంకెట్స్ కానీ ఏవైనా ఉంటే ఇవ్వచ్చు అన్నమాట సో వీళ్ళన్నీ కలెక్ట్ చేసి వాళ్ళకి ఇద్దామని అయితే ప్రిపేర్ అయినారు అండ్ సో ఇది సుదర్శన్ రాజ్ కుమార్ గారి నెంబర్ అన్నమాట గణేష్ ఉత్సవ కమిటీ హైదరాబాద్ అనేసి దీని మీద ఉంది అండ్ హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు అండ్ ఇక్కడ చూసుకుంటే కొంతమంది బ్రదర్స్ అయితే కనిపిస్తున్నారు మేబీ వాళ్ళందరూ హెల్ప్ చేసే వాళ్ళే కావచ్చు అండ్ పైన చూసుకుంటే కొంచెం వెల్డింగ్ వర్క్ అయితే నడుస్తుంది చూడండి మన కడుపు ఉంటుంది కదా కడుపు కింద అయితే వెల్డింగ్ వర్క్ చేస్తున్నారు అండ్ నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ సపోర్ట్ చేసే వాళ్ళందరికీ ఇంకా చాలా థ్యాంక్స్ అండ్ ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి మర్చిపోకుండా అండ్ బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి బెల్ బటన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట ఓకేనా అండ్ డైలీ ఈవినింగ్ లైవ్ పెట్టాలని అయితే అనుకున్నాను అన్నమాట సో నేను పెట్టే లైవ్ని కూడా చూడండి ఓకేనా అండ్ థ్యాంక్ యూ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండ్ అందరికీ కూడా గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ అందరికీ జై గణేష అండ్ థ్యాంక్ యూ శ్రీ గణేష